హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము ఎండ తాపాన్ని తగ్గించి కడుపులో చల్లగా ఉండే మూడు రకాల డ్రింక్స్ తయారు చేసుకుందామండి పిల్లలకైతే చాలా నచ్చుతాయి పైగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వీటిలో ముందుగా నేను బనానా మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను దీనికోసం ఇలా రెండు బనానాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత ఒక కప్పు పాలను వేసుకొని దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి బనానా మిల్క్ షేక్ను ఇలా గ్లాస్లో పోసుకుని ఇలాగే తాగేయచ్చండి పిల్లలు ఇంకా ఇష్టంగా తాగాలంటే పైనుండి ఇలా కొంచెం ఐస్ క్రీమ్ వేసి ఇవ్వండి ఇష్టంగా తాగుతారు పైనుండి ఇలా కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకోండి అంతే అండి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం మ్యాంగో స్మూదీ తయారు చేసుకుందాము ఇదైతే పిల్లలు చాలా ఇష్టపడతారండి దీనికోసం నేను ఇలా రెండు మంచిగా పండిన మామిడి పళ్ళను తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ఇలా కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పైన గార్నిష్ చేసుకోవడానికి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను అండి నెక్స్ట్ మిగతా వాటిని ఇలా మామూలుగా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు చల్లని పాలను పోసుకొని మూడు స్పూన్ల షుగర్ వేసుకోవాలి తర్వాత ఏడెనిమిది ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా స్మూదీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా గ్లాసుల్లో పోసుకొని పైనుండి కొంచెం డెకరేట్గా ఐస్ క్రీమ్తో డెకరేట్ చేసుకోండి పిల్లలకు చాలా నచ్చుతుంది మ్యాంగో తినే పిల్లలకు ఈ విధంగా స్మూదీ ఇవ్వండి ఇష్టంగా తింటారు మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇలా పైనుండి వేసుకోవాలి అంతే అండి మ్యాంగో స్మూదీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇది పిల్లలకి ఇలా సమ్మర్లో చేసి ఇవ్వండి తప్పకుండా నెక్స్ట్ మనం బనానా స్మూదీ తయారు చేసుకుందామండి ఇందులో మనం షుగర్ వాడకుండా హెల్తీగా జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము స్మూదీ కోసం మరీ ఎక్కువ పండినవి కాకుండా ఇలా మామూలుగా పండిన రెండు బనానాలు తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న పండుగ జూరాలను లోపల గింజలు తీసేసి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలండి నేను ఇక్కడ స్మూదీ స్వీట్గా ఉండడం కోసం షుగర్కి బదులుగా ఇలా ఖర్జూర పండ్లు యూజ్ చేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఓట్స్ని ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుని ఇలా మెత్తగా అయిన తర్వాత వేసుకోవాలి అరకప్పు నీళ్లు వేసుకొని మెత్తగా స్మూదీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ స్మూదీని ఇలా గ్లాస్లో పోసుకొని పైనుండి కొంచెం పిస్తా పౌడర్తో డెకరేట్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీగా చల్ల చల్లగా హెల్తీగా బనానా స్మూదీ రెడీ అయిపోయింది అంతే అండి టేస్టీ టేస్టీగా సమ్మర్లో కడపలో చల్లగా ఉండే మూడు రకాల స్మూదీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా స్మూదీలు తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు మరి మీకు ఈ స్మూదీ రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇందులో మీకు ఏ స్మూదీ రెసిపీ నచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి ఒకరి కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్